हेलो फ्रेंड्स, ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ చూసేద్దాం. ముందుగా నేను మూడు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నాను. తీసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకుని ఒక కొత్తిమీర కట్ట, ఒక గుప్పిడి పుదీనాను, కొన్ని రెబ్బల కరివేపాకు తీసుకున్నాను. తర్వాత ఏమో మసాలా దినుసులన్నీ గ్రైండ్ చేసుకున్నానండి. ఫైన్ పౌడర్గా 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. ఈ చికెన్ ఏమో ఇదంతా నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి 1/2 టీ స్పూన్ షాజీరా వేసి, 2 బిర్యానీ ఆకులు వేసి, అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ యాడ్ చేసేసాను. ఇక్కడ మసాలా కోసం నేనేమో 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను, 1/2 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 5 యాలకులు, 1 చిన్న 1/2 ఇంచ్ దాల్చిన చెక్క తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకున్నానండి. నేను అదే గరం మసాలా పౌడర్, నేను బయట తీసుకున్న గరం మసాలా వాడను, చికెన్ మసాలా కూడా వాడలేదండి ఇందులో. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్లు మనం పేస్ట్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని అందులో కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేశానండి. ఆ టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా అలా మగ్గనిద్దాము, క్యాప్ పెట్టకుండా. కొంచెం బబుల్స్ వస్తున్నాయి కదండి, కొంచెం మగ్గుతూ ఉంది కదా టమాటాలు ఉల్లిపాయలు నీట్గా. అప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. మళ్ళీ ఇందాక మనం కట్ చేసుకున్న పుదీనా ఉంది కదండి, 1 చిన్న గుప్పిడి పుదీనా వేసేసుకున్నాను. పుదీనా నేను ఈ స్టేజ్లోనే వేస్తాను, ఎందుకంటే అది టమాటాలు ఉల్లిపాయలు జింజర్ గార్లిక్ పేస్ట్తో కలిపి అది కుక్ అవుతే ఆ చికెన్ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్లు కారం పొడి యాడ్ చేసుకున్నానండి. మీరు కారం ఒకవేళ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ముందు మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడేమో వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసానండి. ఇందులో నేను సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసి వాష్ చేసుకున్నాను నీట్గా. పసుపు వేయలేదు నేను, కడిగేటప్పుడు పసుపు బదులు నిమ్మరసం యాడ్ చేసుకున్నాను. అంటే మీ చాయిస్ అండి, నిమ్మరసం వేస్తే చికెన్లో ఉన్న జిగురు కూడా ఉండదు, ప్లస్ ఆ స్మెల్ ఉండదు, పంజెంట్ స్మెల్. సో నేను నిమ్మరసం యాడ్ చేసి వాష్ చేశాను. ఇప్పుడు అదంతా నీట్గా కలిపేశాను. పసుపు, కారము, టమాటాలు అన్నీ ఆ చికెన్తో పాటు బాగా పట్టేలాగా కలిపేసుకొని 1-10 మినిట్స్ దాన్ని అలా మగ్గనిద్దాము, క్యాప్ పెట్టేసుకుని. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అదిగో వాటర్ వచ్చేసాయి కదండి. బాయిల్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకున్నారంటే ఆ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయదు. కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకుందామండి. నేను ఈరోజు ఈ స్టైల్లో చేశాను, ఒక్కొక్కసారి ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటానండి. ఒక్కోసారి నేను అస్సలు వాటరే లేకుండా దాన్ని దగ్గరికి చేసేసి ఫ్రై లాగా చేస్తాను. ఒక్కోసారి లిక్విడ్గా తినాలనిపించినప్పుడు ఇలాగా 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటాను. ఆల్రెడీ చికెన్లో మనకు వచ్చిన వాటర్ ఉంటుంది కదా, తర్వాత 1 టీ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు. 2 గ్లాసెస్ వాటర్ తీసుకునేటట్టయితే ధనియాల పొడి కాస్త ఎక్కువ వేసుకోండి. ఇప్పుడేమో ఇందాక నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిను గసగసాలు పేస్ట్ అంటే అది కూడా యాడ్ చేస్తున్నాను. జీడిపప్పులు ఇష్టం ఉన్న వాళ్ళు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొన్ని వాటర్ పోసేసాను, మళ్ళీ అది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. మీరు మీ ఇంట్లో ఏ స్టైల్లో చేస్తారో నాకు కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇదంతా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలా ఉంది కదా, అది 1 స్పూన్లు అంత తీసి యాడ్ చేసుకున్నాను నేను. మీరు ఇది ఇలా ఇష్టం లేకపోతే ఇన్స్టెంట్గా కావాలంటే ఇన్స్టెంట్ చికెన్ మసాలా ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది కర్డ్ కూడా యాడ్ చేస్తారు, నేను ఈరోజు అయితే నేను కర్డ్ యాడ్ చేయలేదు. కర్డ్ యాడ్ చేయడం వల్ల కర్రీకి కొంచెం పుల్లతనం వస్తుంది. ఆ కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను. చికెన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకుంటారండి, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో నేను ఇలా చేస్తాను బికాజ్ నాకు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు కారం ఇష్టపడరు కదా. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.